శ్రీ గురుభ్యో నమః శుభంభూయాత్. తులారాశి వారికి విలంబినాం సంవత్సరం ఆరంభమైన తర్వాత శ్రీరామనవమి తర్వాత ఏ విధంగా ఉంటుంది 15 రోజులు విషయానికి వచ్చినప్పుడు, ఈ తులారాశి వారికి రాశిలోనే గురుడు ఉండడము, రాజ్యంలో రాహు ఉండడము, అదేవిధంగా మనం చూస్తున్న షష్ఠ స్థానం ఆరోగ్య స్థానంలో శుక్రుడు రవి బుధుడు ఉండడం, ఈ మూడు కొంతవరకు చూసుకుంటే రాజ్యంలో రాయి మాయాధనాన్ని విగ్రహానికి ప్రయత్నం చేస్తాడు, రాజ్యంలో డిస్టర్బెన్స్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. డిస్టర్బెన్స్ అంటే ఏంటంటే ఉద్యోగం చేసే ప్రదేశంలోని ఒత్తిడి, దాంతోపాటు అధికారుల ద్వారా కొంత మానసిక ఒత్తిడి, అదే మంది సబార్డినేట్స్ ద్వారా కూడా కొంత ఇబ్బంది పెట్టడం జరుగుతుంది అన్నమాట. అదేవిధంగా ఇక్కడ చూస్తే ఆరోగ్య స్థానంలోకి వచ్చినప్పుడు అక్కడ శుక్రుడు రవి బుధుడు ఉన్నాడు కాబట్టి కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ రావడం, మనోవేదన తీసుకురావడం, తర్వాత కొన్ని అనుకోకుండా కొన్ని మానసిక ఒత్తిడి తీసుకురావడం, స్త్రీ మూలకంగా కొన్ని దోషాలు జరగడం ఇవన్నీ జరిగే అవకాశం అన్నమాట. అంటే తులారాశి వారు కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం పడుతుంది. అంటే మగవాళ్ళైతే స్త్రీ ద్వారాను, ఆడవాళ్ళైతే మగవాళ్ళ ద్వారా కొంత మనోవేదన పొందే అవకాశం ఉంటుంది, అంటే మానసిక ఒత్తిడి పొందే అవకాశం ఉందన్నమాట. ఇది ఇలా ఉంటుంది కానీ ఏంటంటే వీళ్ళకి మూడో ఇంట్లో తృతీయ స్థానంలో శని ప్లస్ కూర్చుని ఇద్దరు కలిసి ఉండడం వల్ల యొక్క నిర్ణయం తీసుకొని ఫైనలైజ్ అయిపోయిన తర్వాత కూడా అగ్రిమెంట్స్ కానీ కాంట్రాక్ట్స్ కానీ ఏదైనా నిర్ణయం తీసుకుని ఫైనలైజ్ అయిన తర్వాత అది పెండింగ్లో ఒక 15 రోజుల వరకు ఉంచడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది. అంటే థర్డ్ హౌస్ అంత పర్ఫెక్ట్గా లేదు కాబట్టి థర్డ్ హౌస్ ఎప్పుడైతే బాగోలేదో డైనమిక్గా తీసుకునే నిర్ణయాల్లో మిస్టేక్స్ జరిగే అవకాశం ఉంటుంది అన్నమాట. సో అంతేత మీరు ఆ థర్డ్ హౌస్ని కొంచెం జాగ్రత్త పడడం, ఒక 15 రోజులు ఆచి తూచి సంతకాలు పెట్టడం, అగ్రిమెంట్స్ చేయడం చాలా అవసరం పడుతుంది. ఇక్కడ తులారాశి వాళ్ళకి లగ్నంలో గురుడు ఉన్నప్పటికీ కూడా అన్నింటిని మించి యోగం ఇచ్చేటట్టుగా లగ్నం ఉన్నప్పటికీ కూడా రాజ్యం మీద గురుదృష్టి ఉండదు కాబట్టి అక్కడ రాజ్యంలో స్పాయిల్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి రాజ్యం అంటే ఉద్యోగం చేసే ప్రదేశం కాబట్టి అక్కడ మాత్రం ఒక 15 రోజులు కొంచెం జాగ్రత్తగా ఉండడం అవసరం పడుతుంది. పెద్దవాళ్ళు ఒకవేళ తిట్టినా అరిచినా ప్రశాంతంగా మానసికంగా ఒత్తిడి పొందకుండా ఉండగలిగితే 15 రోజులు ఆ తర్వాత నుండి మంచి భోగాలు పొందే అవకాశం ఉందని చెప్పగలుగుతాం. దీనికి వీళ్ళు చేయవలసిన ఒకటే అంటే గురు మంత్ర సాధన చేసుకుంటే కొంతవరకు సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పగలుగుతాం. శుభం వియాదం.